ఎల్లేస్పేట్ దర్గాలో ఆక్రమణలు చోటు చేసుకున్నాయని బస్సు కారు వెళ్ళేందుకు కూడా ఇబ్బందిగా ఉందని ఎల్లేస్పేట్ దర్గా మెదపెద్దలు కలెక్టర్ ఎన్వి చక్రధర్ బాబును కలిసి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఆక్రమణలు తొలగించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము ఉదయాన్నే కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం ఎందుకంటే ఏఎస్పేట మండలంలో ఉన్నటువంటి ఏఎస్పేట దర్గా దాన్ని ఒక చరిత్ర కలిగినటువంటి దర్గా అక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ పోతూ ఉంటుంటారు అనేక మంది పర్యాటకులు కూడా రావడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా అనేక ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అటువంటి చరిత్ర కలిగినటువంటి దర్గాని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అక్కడ కొట్లని పెట్టి అక్కడ ఏంటంటే లోపల మహల్లోకి పోనీయకుండానే పోయే ఇది లేకుండా ఆపేసి అక్కడ ఏంటంటే చికెన్ స్టాలు ఒకటి రెండోది కూరగాయలు అంగడి ఇవన్నీ పెట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ చికెన్ స్టాల్కు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వ్యర్థాలన్నింటినీ కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా భక్తులకంతా కూడా చాలా చెడు వాసనలు వచ్చే పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు దాని మీద ఏంటంటే రిప్రజెంటేషన్ అక్కడ ఉన్నటువంటి మండలంలో కానీ సచివాలయంలో కానీ అదే బదులు ఆర్డిఓ ఆఫీసులో కానీ ఇవ్వడం జరిగింది అయినా కూడా దాని మీద ఏంటి యాక్షన్ను తీసుకుంటామని చెప్తూనే మళ్ళీ ఎందుకోనో వాళ్ళని గురించి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు అక్కడ భయపడుతూ వాళ్ళని ఏంటంటే అక్కడ వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు అందువల్ల ఏంటంటే ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారిని కొత్తగా వచ్చినటువంటి చక్రధర్ బాబు గారిని కలవడం జరిగింది దీని మీద వివరణ కూడా ఇచ్చాము మొత్తం కూడా ఫోటోలతో సహా ఇచ్చాము వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చూశాడు పరిశీలించారు అక్కడే దాని మీద ఏంటంటే వెంటనే మేము దాని మీద మాట్లాడతాను దాని మీద ఏంటంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి దాని మీద మేము ఏంటంటే ఇవాళ ఇంకొక వారం రోజులు కూడా మేము వెయిట్ చేసి తర్వాత తదుపరి కార్యక్రమాన్ని మేము తీసుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖ్వాజా నాయబ్ రసూల్ అమ్మ హబీబున్నీసా దర్గా రెహమతాబాద్ ఏఎస్పేటలో ఏదైతే ఉందో అది దాదాపు 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దర్గా అది దానికి గాను దర్గా నిర్మించేటప్పుడు దర్గాకి ఎంత స్థలం కావాలి అదేవిధంగా స్వామివారు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క మహల్ అంటారు ఆ మహల్కి ఎంత స్థలం కావాలి దానికి గాను రోడ్లు ఏ విధంగా వెడల్పుగా ఉండాలా ఎంత వెడల్పు ఉండాలా అని చెప్పి ఆ మహానుభావులు ఆ రోజే ఆ దర్గాను ఆ యొక్క మసీదును ఆ యొక్క ప్రాంగణాన్ని తీర్చిదిద్దితే అదేవిధంగా ఆ స్వామివారు పరమపదించాక అమ్మ హబీబున్నీసా అమ్మగారు దర్గా కట్టి ఆ దర్గా మహల్కి రాను పోను దారి విస్తీర్ణాలు అన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కటి దేవుడు సొమ్ము కాదు దర్గా సొమ్ము కాదు మసీదు సొమ్ము కాదు ఏదైనా మాదే అని చెప్పి వైఖరిలో కొంతమంది ఆక్రమణలకు గురి చేస్తూ 40 అడుగులున్న రోడ్లని 20 నుంచి 15 అడుగులు చేస్తూ ఈ విధంగా రోడ్లు ఆక్రమణ చేసి అదేవిధంగా బహిరంగ దుకాణాలు అక్కడ పెట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు అదేమని చెప్పి అడిగితే వాళ్ళు దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు మూకుమ్మడి దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి మేమంతా నేను బారా షహీద్ దర్గా మాజీ చైర్మన్ హయాత్ బాషా నా పేరు మేము ఈ దర్గాలకు సంబంధించిన ఏమన్నా సమస్య వస్తే అధికారులకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసి దాని మీద పోరాటం చేస్తాము కాబట్టి ఈ సందర్భంగా మేము సిపిఐ నాయకులు ప్రభాకర్ గారు మనమందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాము కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఏదైతే 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఖ్వాజా నాయబ్ రసూల్ దర్గా ఉందో దాని ఆక్రమణలు ఆయన పూర్తిగా తొలగించి పునర్వైభవం తెస్తారని చెప్పి పూర్తిగా మేము నమ్ముతున్నాము ఆయన మీద విశ్వాసంతో ఈరోజు ఆయనకు వినతి పత్రం ఇచ్చి మేము వచ్చాము